మదర్ తెరిసా జయంతి వేడుకలు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కోవిడ్ సమయంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఫ్రంట్ లైన్ వారియర్స్ గా విశిష్ట సేవలు అందిస్తున్న వైద్య, పోలీస్, జర్నలిస్ట్ మరియు పారిశుద్ధ్య సిబ్బందిని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు ఘనంగా సత్కరించారు. అనంతరం అభినందన సభలో పాలకొల్లు ఎమ్మెల్యే రామనాయుడు తదితరులు మాట్లాడారు. ఎవరైతే కోవిడ్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో కాన్షియన్స్ లో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళాలి అనేటువంటి ఆలోచనతో ఆ రోజు రూపకల్పన చేసుకుని ప్రతి గ్రామము ప్రతి వాటికి ప్రతి కోవిడ్ పేషెంట్ పాజిటివ్ ఇంటికి కూడా వెళ్ళి ధైర్యం నిజంగా అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఎందుకంటే చాలా గ్రామాల్లో మేము వెళ్ళినప్పుడు కూడా చెప్పారు మా కోవిడ్ వచ్చినప్పుడు మా చుట్టాలు రాలేదు మా బంధువులు రాలేదు ఎవరు పలకరించడానికి రాలా మేము ఏదైనా మా ఇంటి వెనకాల కిటికీ తలుపులు ఉంటే ఆ పక్కింటి వాళ్ళు కూడా ఎప్పుడు క్లోజ్ చేసి ఉంచేవారు ఎందుకంటే గాలి ద్వారా మాకు ఏమైనా వచ్చేస్తుందేమో అని అంతటి స్థితిలో ఉన్నప్పుడు మీరు వచ్చి మాకు ధైర్యం చెప్పారు అనేటువంటి ఆ సాటిస్ఫాక్షన్ లెవెల్ అనేది ఆ పేషెంట్స్లో చాలా కనపడినటువంటి పరిస్థితి. అందుకే ఆ రకంగా కొంత కష్టమైన ఇబ్బంది అయినా ఎవ్రీడే 20 కిలోమీటర్స్ అయినా 40 కిలోమీటర్స్ అయినా వెళ్ళడానికి ప్రధానంగా ఆ ధైర్యం ఆ విశ్వాసం వల్ల కల్పించాలని ఒకటి. రెండవది ఏంటంటే నేను ఈ సిచ్యువేషన్లో నేను గమనించింది ఏంటంటే నేను ఎక్కడ ఏ ఇంటికి వెళ్ళినా ఏ వార్డుకి వెళ్ళినా ఏ గ్రామానికి వెళ్ళినా నేను గమనించింది 80% ఇంటి దగ్గరే హోమ్ క్వారంటైన్లో ఉండి రికవర్ అయ్యారు. నిజంగా ఇది చాలా హ్యాపీ చాలా మంచి విషయం. ఎందుకంటే ఆ 10-15% మంది ఆసుపత్రులకు వస్తేనే మేము బెడ్స్ కానీ ఆక్సిజన్ కానీ డ్రగ్స్ కానీ ఇవ్వలేనటువంటి మేము నిజంగా ఆ 80% నుంచి కనీసం ఇంకో 10-15% మా దగ్గరకు వచ్చినా కూడా మేమందరం కూడా చేతులు ఎత్తేసేటువంటి పరిస్థితి. మరి ఆ రకంగా 80-85% మంది ఆసుపత్రులకు రావాల్సిన అవసరం లేకుండా ఇంటి దగ్గరే 100% రికవరీ అయ్యారని అంటే దానికి కారణం మీ ఆశా వర్కర్లు, మీ ఏఎన్ఎంస్, మీ పిఎస్సి డాక్టర్స్. నేను పర్టికులర్గా నేను అది గమనించా. అంటే ఆ యొక్క ఇంటినే ఒక ఆసుపత్రిగా మీరు మార్చుకుని ఎవ్రీడే నేను చెప్పాను వాళ్ళ బంధువులు రాలా పక్కింటి వాళ్ళు పలకరించరు కానీ మీరు ఎవ్రీడే మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆక్సిజన్ సాచురేషన్ ఎట్లా ఉంది, వాళ్ళకి ఫీవర్ కానీ ఇవన్నీ కానీ అన్ని లక్షణాలు ఐడెంటిఫై చేసుకుని వాళ్ళకి మెడిసిన్స్ ఇచ్చి ధైర్యం చెప్పి వాళ్ళని రికవర్ చేసినటువంటి పరిస్థితి. మరి గతంలో ఎట్లా ఉండేదో నాకు తెలియదు కానీ ఇప్పుడు వాళ్ళ మాటల్లోనే మీ గురించి చాలా మంచిగా ఎందుకంటే నేను ఉండేవాడిని వాళ్ళే చెప్పేవారు మా పేరు చెప్పి మాకు ఇట్లా వచ్చి రోజు పలకరించి మాకు ధైర్యం చెప్పి అన్ని బాగా చూసుకున్నారని వాళ్ళ మాటలతోనే మిమ్మల్ని పొగుడుతా. ఎందుకంటే జనరల్గా అసలు ఎంప్లాయీస్ అంటే పబ్లిక్కి కొంచెం నెగిటివ్ ఉంటుంది జనరల్గా, కానీ ఈ కోవిడ్ విషయంలో చూస్తే అందరూ కూడా నేను ఇంటింటికి వెళ్ళినప్పుడు మేము ఎలా బతకగలిగాము అంటే మేము ఎలా ఉన్నాము అని అంటే ఈమె కారణం ఉండని ఆశా వర్కర్లని ఏఎన్ఎంఎల్ని వాళ్ళు చూపించినటువంటి పరిస్థితి నేను చెప్పడం కాదు. అంటే ఆ రకంగా ఒక రకంగా చెప్పాలంటే మీ గ్రామంలో కానీ మీ యొక్క ఈ సమాజంలో కానీ ఒక మంచి గుర్తింపు ఒక మంచి స్థానాన్ని ఈ కోవిడ్ టైంలో మీరందరూ కూడా సంపాదించుకున్నారు. అది ఒక రకంగా మరి మీ అందరికీ కూడా ఒక అదృష్టమే ఒక సాటిస్ఫాక్షనే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందుకే ఆ రోజే నేను నిర్ణయం తీసుకున్నా రేపు కోవిడ్ తగ్గిన తర్వాత కోవిడ్ ఉధృతి తగ్గిన తర్వాత ఎవరైతే నాకంటే ముందుగా ప్రతి ఇంటికి వెళ్ళి భరోసా ఇచ్చి భద్రత ఇచ్చి వాళ్ళకి ఒక కొత్త జీవితాన్ని ప్రసాదించినటువంటి ఆశ వర్కర్లు ఏఎన్ఎంస్, పిఎస్సి డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సత్కరించుకోవాలి, అభినందించుకోవాలి, అభినందనలు సత్కారం కంటే కూడా కృతజ్ఞతలు చెప్పుకోవాలి అని ఆ రోజే నేను అనుకుని దానిలో భాగంగానే ఈరోజు మన నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని పిఎస్సి సెంటర్లోనూ కూడా మరి ఒక్కొక్కరికి కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటూ వస్తూ ఈరోజు మన పిఎస్సి లాస్ట్ కార్యక్రమం లక్కీగా అది మన మదర్ దేర్స్ బర్త్డే రోజున మరి ఈరోజు ఈ కార్యక్రమం చేసుకుంటూ ఉన్నాం. మరి ఈ రకంగా ఆ యొక్క కోవిడ్లో మరి మీరు చేసిన విశేషమైనటువంటి సేవలు మేము ఎప్పుడూ కూడా మరవలేం. నిజంగా ఈరోజు నేను ఏదో మీకు ఒక షాల్ కప్పి లేకపోతే ఒక ఏదో శారీ చిన్నది ఇవ్వడం దానికి అది విలువ కాదు. ఏంటంటే మా సాటిస్ఫాక్షన్ కోసం మేము చేయడం తప్ప నిజంగా మీరు చేసినటువంటి సేవలను అయితే మేము విలువ కట్టలేము. ఇక్కడికి నేను వచ్చింది కేవలం మీకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇటువంటి కోవిడ్ సమయంలో ఇంత చక్కని సేవలు అందించినటువంటి మీరు భవిష్యత్తులో కూడా ఎందుకంటే థర్డ్ వేవ్ కూడా మరి మన ముందు ఉంది అని అంటున్నారు. ఈ సెప్టెంబర్ అక్టోబర్లో
బాగా ఎక్కువ రేజ్ అవ్వచ్చు అని అంటున్నారు. దయవుంచి అది మనం కూడా పరిగణలోకి తీసుకుని మీరు కూడా తగినటువంటి జాగ్రత్తలు, ఎందుకంటే మాతో కంపేర్ చేసుకుంటే రిస్క్ ఫ్యాక్టర్ అనేది మీకు ఎక్కువగా ఉంటుంది. ఆ కోవిడ్ పాజిటివ్ పేషెంట్స్ మీరు ఎవ్రీడే ఎవరి మినిట్ దగ్గరికి వెళ్తూ ఉంటారు, ఆ వైరస్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. మరి అటువంటిప్పుడు మీరు కూడా జాగ్రత్తలు, ఇప్పుడు ఎందుకంటే ఒకవేళ ప్రభుత్వం ఇచ్చినా ఇవ్వకపోయినా మాస్కులు కానీ గ్లౌజులు కానీ శానిటైజర్స్ కానీ అవసరం అయితే గేదరంగా అప్పైనా చేసుకుని, మరి ఎందుకంటే మన ప్రాణాలు మనం రక్షించుకోవాలి కాబట్టి. ఎందుకంటే నేను కూడా గ్రామాలు తిరుగుతున్నప్పుడు చాలామంది కూడా రిక్వెస్ట్ చేసేవారు కొద్దిగా ఇవన్నీ కూడా ఇస్తే మాకు బాగుంటుందని చెప్పి. మరి ప్రభుత్వం నుంచి ముందు వచ్చిన వెనకొచ్చినా కూడా మీరు మాత్రం ఆ జాగ్రత్తలు తీసుకుంటూ, ఎందుకంటే మీరు బాగుంటే మరి ఆ గ్రామం బాగుంటుంది, మేము సమాజం బాగుంటుంది.